హైదరాబాద్ లో ఇళ్ల ధరలు పెరిగే అవకాశం ఉందని క్రెడాయి హైదరాబాద్ అధ్యక్షుడు రామకృష్ణారావు అభిప్రాయపడ్డారు. భూముల ధరలు, స్టీల్, సిమెంట్, కార్మికుల కూలీలు పెరుగుతున్నందున ధరలు పెరుగుతాయన్నారు. అనుమతి లేకుండానే ముందస్తు అమ్మకాలు, సగం ధరకే ప్లాట్ అంటూ మోసపూరిత ప్రకటనలతో విక్రయిస్తున్నారని, కొనుగోలుదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న క్రెడాయి హైదరాబాద్ అధ్యక్షుడు రామకృష్ణారావుతో మా ప్రతినిధి తిరుపాలరెడ్డి ముఖాముఖి. స్థిరాస్తి రంగంపై కోవిడ్ ప్రభావం పడి కొంతకాలం పాటు స్తబ్దుగా ఉన్నప్పటికీ కూడా ఇటీవల కాలంలో ఈ స్థిరాస్తి రంగం ఇళ్ల నిర్మాణాలు కావచ్చు లేదంటే కార్యాలయ నిర్మాణాలు కావచ్చు చాలా వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే పెరిగిన ఈ ముడి సరుకులు అంటే సిమెంట్ కానీ స్టీల్ కానీ లేకుంటే లేబర్ కాస్ట్ కానీ ఇవన్నీ పెరిగినాయి. వీటి ప్రభావం ఎలా ఉంటుంది, అసలు కొనుగోలుదారుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది తదితర అంశాలపైన మనతో మాట్లాడడానికి హైదరాబాద్ క్రెడై ప్రెసిడెంట్ రామకృష్ణారావు గారు ఉన్నారు. ఆయన సార్ నమస్తే సార్. సార్, కోవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే ఈ స్థిరాస్తి రంగం కాస్త విస్తరిస్తుంది, దీని ప్రభావం అంటే కోవిడ్ ప్రభావం ఎలా ఉండింది, దాని తర్వాత పరిస్థితి ఎలా ఉన్నాయి? కోవిడ్ ప్రభావం అన్ని రంగాలపైన ఉందండి, కానీ మిగతా రంగాల కంటే హైదరాబాద్లో స్థిరాస్తి రంగం తొందరగా కోలుకుంది. మన దగ్గర కోవిడ్ అంటే లాక్డౌన్ సమయంలో దాదాపు ఈ 10 లక్షల మంది కూడా వాళ్ళ వాళ్ళ రాష్ట్రాలకు పోయారు, వాళ్ళందరూ తిరిగి వచ్చారా, ఇంకా ఏమైనా రావాల్సిందే? చాలా వరకు తిరిగి వచ్చారండి, దాదాపు 80-90% తిరిగి వచ్చారు. ఏమైపోయిందంటే దేశమంతా ఒకటేసారి లాక్డౌన్ ఎత్తేసేవరకు లేబర్కి చాలా డిమాండ్ అయిపోయి ప్రతి స్టేట్ వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళకి కావాల్సిన లేబర్ను తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంటారు, కాబట్టి కొంత ఇబ్బంది అయింది. బట్ ఉన్న వాళ్ళలో హైదరాబాద్ చాలా బెటర్ సార్. 2020లో కోవిడ్ ప్రభావం చాలా ఎక్కువ ఉండింది, మన ఈ స్థిరాస్తి రంగం పైన ఆ ప్రభావం ఎలా ఉండింది, ఎంత మేరకు నిర్మాణాలు ఆగిపోయినాయి, దాని ప్రభావం మీ క్రెడై మీద కూడా పడి ఉంటుంది, అట్లా ఎలా ఉంది? సో ఆ ప్రభావం తప్పకుండా ఉంటుంది, కాస్త ఎప్పుడో 6 నెలల కింద 8 నెలల కింద కంప్లీట్ చేయాల్సిన బిల్డింగ్స్ ఆ మేరకు లేట్ అయిపోయినాయి. ఎవరైతే ఎస్పెషల్లీ హైదరాబాద్ డెవలపర్స్ చేస్తున్నంత ఏ సిటీలో కూడా ఇంత తొందరగా రికవర్ అయ్యి కంప్లీషన్ గోల్ పెట్టుకొని చేయట్లేదు. సార్, ఇప్పుడు మన హైదరాబాద్ సిటీలో ఏ ఏ ఏరియాలలో ఎక్కువగా ఈ స్థిరాస్తి రంగం విస్తరిస్తుంది? మీరు ఈస్ట్ అనండి, నార్త్ అనండి, కొంతమేరకు సౌత్ అనండి, ఈ సబర్బ్స్ కూడా బాగా పికప్ అయిపోయినాయి, అక్కడ కూడా చాలా డెవలప్మెంట్లు వస్తున్నాయి. మీరు కొంపల్లి వైపు చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ లాంచ్ అవుతున్నాయి, ఉప్పల్ వైపు కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ లాంచ్ అవుతున్నాయి. సో ఇంతకుముందులాగా ఒక్కటే జాగ్రఫీలో ఒకటే లొకేషన్కి కన్ఫైన్ కాకుండా ఇప్పుడు సిటీ స్ప్రెడ్ అవుతుంది. గవర్నమెంట్ కూడా ఇప్పుడు గ్రిడ్ పాలసీ అనేది కొత్త పాలసీ తీసుకొచ్చారు, ఇండస్ట్రియల్ పాలసీ. ఒకవేళ ఒకసారి అది లాంచ్ అయ్యి సక్సెస్ఫుల్ అయిందంటే ఎంప్లాయ్మెంట్ కూడా స్ప్రెడ్ అయిపోతుంది, కాబట్టి అన్ని వైపుల గ్రోత్ ఆల్మోస్ట్ సమానంగా ఉంటుంది అని అనుకుంటాం నెక్స్ట్ రాబోయే 5-6 ఏళ్లలో. సార్, ఈ కోవిడ్ కారణంగా బాగా క్రయ విక్రయాలు పూర్తిగా తగ్గిపోయినాయి, ధరలు కూడా తగ్గినాయని చెప్తున్నారు, మొత్తం భారతదేశం వ్యాప్తంగా కూడా ఈ ధరలు తగ్గుదల ఉండదన్నారు, హైదరాబాద్లో పరిస్థితి ఎలా ఉంది? మీ అందరికీ తెలిసిందే, ప్రతిరోజు చూస్తున్నాం హైదరాబాద్లో ల్యాండ్ రేట్లు ఆకాశాన్ని అంటిపోతున్నాయండి, ఎక్కడ లేవని మీరే రాస్తున్నారు. సో హైదరాబాద్లో ల్యాండ్ రేట్లు బాగా విపరీతంగా పెరిగిపోయినాయండి, తగ్గే పరిస్థితి అయితే లేదు ల్యాండ్ రేటు. దీనికి తోడు ఈ మధ్యన స్టీలు దాదాపు 30-35% గత 7-8 మంత్స్లో పెరిగిపోయింది, సిమెంట్ కూడా పెరిగిపోయింది, సిమెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నారు. కాబట్టి అయినా కూడా మేము ధరలు మరీ పెంచకుండా ఆ కంట్రోల్లో పెట్టుకొని, ఎందుకంటే అఫోర్డబిలిటీ లెవెల్ని మనకు తెలుసు ఎంతవరకు అఫోర్డబిలిటీ వస్తుంది అనేది, వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూనే మా ప్రైసెస్ ఫిక్స్ చేస్తున్నాము. ఈ ఇప్పుడు కోవిడ్ తర్వాత ప్రైసెస్ పెరిగినాయి కానీ ఎక్కడ తగ్గలేదు. సేల్స్ ఎలా ఉన్నాయి? రెసిడెన్షియల్ సెక్టర్లో రేట్లు బ్రహ్మాండంగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ప్రీ కోవిడ్ కంటే కూడా ముందు ఉన్నాయి. ఇప్పుడు లేబర్ కూలీ పెరిగింది అంటున్నారు, స్టీల్ పెరిగింది అంటున్నారు, సిమెంట్ పెరిగింది అంటున్నారు, ఈ ప్రభావము ఈ నిర్మాణ రంగం మీద ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ నిర్మాణ రంగం పైన ప్రభావం వచ్చేసిందండి, గత 5-6 నెలల నుంచి స్టీల్స్ పెరగటము, స్టీలు రేటు పెరగటము, తర్వాత చాలా రేట్లు పెరిగాయి, కేబుల్స్ రేటు, కాపర్ రేటు పెరిగిపోయింది, సిమెంట్ రేటు పెరిగిపోయింది, లేబర్ రేటు పెరిగిపోయింది. సో ఫ్యూచర్లో రాబోయే బిల్డింగ్స్లో కాస్త కాస్ట్ ఎస్కలేషన్ ఉంటుంది, ఎందుకంటే మేము అది అబ్జార్బ్ చేసుకోలేని పరిస్థితి కదా ఉంటుంది, 10-15% పెరుగుతుంది. మీరు ఇవన్నీ పెరిగినాయి కదా, స్టీల్ కానీ సిమెంట్ కానీ అన్నీ పెరిగినాయి కదా, అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి మీరు ఎలాంటి ప్రోత్సాహాలు కోరుతున్నారు, వాళ్ళ నుంచి ఎలాంటి సహకారం కోరుతున్నారు? మేము ఎక్కువగా కోరేదంతా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అండి. స్టేట్ గవర్నమెంట్ నుంచి ట్యాక్సేషన్ తక్కువనే ఉంటుంది, ఎక్సెప్ట్ రిజిస్ట్రేషన్ తప్ప పెద్ద మిగతా ట్యాక్సులు ఏమి లేవు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జిఎస్టీతో చాలా ఇబ్బంది ఉంది మాకు, అన్ని మెటీరియల్స్ మీద అన్ యావరేజ్ 18% ఉంది. ఇప్పుడు ఇన్పుట్ ట్యాక్స్ తీసేశారు,
టాక్స్ మాత్రం అట్లానే ఉంది మళ్ళీ 5% టాక్స్ పెట్టారు బయర్ కి సో దీంతో ఏమైపోయిందంటే స్ట్రైట్ అవే దాదాపు 4-500 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ మైన రేట్ కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోయింది చెప్పేది ఏదైతే ముడి సరుకు ఉండదో స్టీల్ గానీ సిమెంట్ గానీ వీటి మీదే వేసే జీఎస్టీ తగ్గించాలంటున్నారా తగ్గించాలండి మాకు ఇన్పుట్ క్రెడిట్ అన్ని ఇవ్వాలి ఇన్పుట్ క్రెడిట్ తీసేశారు లేకుంటే రేషనలైజ్ చేసి ఏ అన్ని మెటీరియల్ మీద ఏదో యావరేజ్ 12% 13% పెడితే కాస్తాలో కాస్త మనం ఆ బెనిఫిట్ పాస్ అవ్వడానికి వీలుంటుంది సార్ ఇటీవల హైదరాబాద్లో చాలా వరకు హైదరాబాద్ సిటీలో కావచ్చు అవుట్స్కర్ట్స్లో కావచ్చు మీకు తక్కువ రేట్లో మేము ఇస్తామని చెప్పి చెప్తున్నారు చాలామంది రెరాలో అసలు రిజిస్ట్రేషన్ లేదు తర్వాత గవర్నమెంట్ పర్మిషన్స్ లేకుండా అమ్ముతున్నారు దీని మీద క్రెడై తరపున ఏం చేస్తున్నారు చాలా మంచి క్వశ్చన్ అండి మేము ఈ ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ గత సంవత్సరం నుంచి జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చింది మేము అన్ని గవర్నమెంట్ ఫోరమ్స్కి అప్పీల్ చేశాము ఈ బేసిక్గా యూడిఎస్ స్కీమ్స్ పర్మిషన్ లేకుండా అమ్మటం అని లేకపోతే ప్రీ సేల్స్ అని అమ్మటము వీటికి ఎట్లాంటి గవర్నమెంట్ పర్మిషన్స్ కానీ స్టాచ్యుటరీ పర్మిషన్స్ కానీ పేపర్ పైన అమ్మే పాంజీ స్కీమ్స్ అవండి ప్లాన్లు లేకుండా ప్లాన్ అప్రూవ్ లేకుండా కొంతమంది ల్యాండ్ అక్వైర్ చేయకుండా అమ్ముతున్నారు సో టు క్రియేట్ అవేర్నెస్ మేము పత్రికాముఖంగా పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చాము వీడియోలు చేశాము అందరు మీడియా మిత్రులతో మాట్లాడి వాళ్ళు కూడా చెప్తే వాళ్ళు కూడా రాశారు ఇట్ ఈస్ ఫర్ ద గవర్నమెంట్ టు టేక్ డిసిషన్ నౌ మేము మా వైపు నుంచి ఎన్ని ప్రయత్నాలు చేయాలో చేశాము చేస్తూనే ఉన్నాము సో మేము ఎన్ఫోర్స్మెంట్ పవర్ మా దగ్గర లేదు ఎన్ఫోర్స్మెంట్ పవర్ ఓన్లీ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కానీ ఇట్స్ అప్ టు ద గవర్నమెంట్ టు టేక్ యాక్షన్ హైదరాబాద్లో నిర్మాణ రంగానికి సంబంధించి ముడి సరుకులు బాగా పెరుగుతున్నందువల్ల ఇంటి ధరలు పెరుగుతాయని చెప్పి చెప్తున్నారు అన్ని అనుమతులు ఉన్న వాటిని మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పేసి క్రెడై హైదరాబాద్ అధ్యక్షుడు రామకృష్ణారావు చెప్తున్నారు కెమెరామెన్ దేవేందర్తో తిరుపతి రెడ్డి ఈటీవీ న్యూస్ హైదరాబాద్